हाय हेलो नमस्ते वेलकम एंड आदाब वेलकम टू फ्राइडे फूड्स थैंक यू फॉर द लास्ट वीडियो सपोर्ट मन वच्चाम बले बंदी भोजनम रेस्टोरेंट की सो वीला नॉन वेज थाली अयिते नेक्स्ट लेवल उंटुंदंट सो अलांग विद दैट दे हैव डिफरेंट टाइप्स ऑफ सूप्स एंड डिफरेंट टाइप्स ऑफ स्टार्टर्स अलांग विद दैट चाला वीला मेनू चाला पेद्दगा उंदी सो लेट्स सी वीला फुड टेस्ट एट्ला उंदो एंड आंबियंस एट्ला उंदो कम ऑन सो वीला नॉन वेज थाली తినడానికి వచ్చామండి అండ్ అగైన్ వీళ్ళ దగ్గర 1% నాన్ వెజ్ థాలీలో 35+ ఐటమ్స్ ఉన్నాయంట అలాంగ్ విత్ వెజ్ కర్రీ మంచిగా ఆర్గనైజర్ గా వెల్కమ్ టీతో స్టార్ట్ చేద్దాం వావ్ లెమన్ వాటర్ ఇచ్చారండి సూపర్ ఉంది సో పూరి విత్ మటన్ కర్రీ ట్రై చేద్దామండి వావ్ స్మూత్ ఉంది భయ్యా నాకైతే ఎక్సలెంట్ అనిపిస్తుంది వీళ్ళైతే పికిల్స్ అథెంటిక్ ఉంటాయంట దాంతోపాటు ప్రాన్స్ మేకింగ్ నేను చూశాను దాంతోపాటు యా 3 టైప్స్ ఆఫ్ రైసెస్ తీసుకొచ్చారు సో లెట్స్ సీ ఒక్కోదాన్ని టేస్ట్ చూసి చెప్దాం చికెన్ కర్రీ విత్ పూరి అగైన్ సెట్ భయ్యా సెట్ అది ఎప్పుడో చాలా ఎన్ని సంవత్సరాల తర్వాత రాగముద్ద తింటున్నాం అని ఇళ్ళలో చేసుకుంటాం కదా బట్ అగైన్ ఇప్పుడు కల్చర్ వచ్చింది కానీ మంచి రాగి ముద్ద దొరకడం కష్టం ఏదో జనాలు వేరే దాని మీద ఫ్లేవర్ అది ఇది వేసేసి ఏదో చేస్తారు లెట్స్ సీ వీలైతే మంచిగా నెయ్యి వేసి తీసుకొచ్చారు చికెన్ పికిల్ విత్ రాగి ముద్ద క్రేవింగ్ అసలు చూడటానికే అసలు ఇది ఎక్సలెంట్ ఉంది వా అమృతం चिकन 65 చూద్దాం ఒకసారి మిట్ స్పైస్ మసాలాలు అన్ని సరిగ్గా దంచి చివడేశారు 3 फ्लेवर राइस अंट मनोड़ इंका पेड़ता आग सरपोले ऐक्चुअली सो अंकनी नैन आगमन एग् बुर्जी तिंदा अंटे जनरल जनाल पुलुसुलु अभी कलुपुकोनि तिंटारु कदा बट अगेन नाकेंदुको ड्राई तो राइस वेसुकोनि मंचिगा फ्राई अनि लेकपोते प्रॉन्स गानी फिश गानी लेदंटे एग् गानी कलुपुकोनि तिंटे एक्सलेंट अनिपिस्तदि सो फुड चॉइस अन्नमाट चाला बागुंदि सूपर उंदि टेक्स्चर अयिते इच्चि पडेस्तुंदि सो पलाव वित् प्रॉन्स ప్రాన్స్ మేకింగ్ అయితే నేను చూస్తే నాకు అసలు ఎప్పుడు తిందాం అనిపిస్తుంది పర్ఫెక్ట్ హోమ్ మేడ్ ప్రాన్స్ కర్రీ అయితే మాత్రం స్పైస్ కాదు అది కాదు రెస్టారెంట్లో కొట్టే స్పైసెస్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అవి ఏం లేవు పర్ఫెక్ట్గా అన్ని బ్యాలెన్స్డ్లో పర్ఫెక్ట్ ప్రాన్స్ కర్రీ అయితే మాత్రం ఇది బగారా రైస్ అనుకుంటా సో మటన్ విత్ మటన్ పికిల్ చికెన్లు మటన్లు పికిల్ తినాలంటే రాసి పెట్టి ఉండాలంట చూద్దాం ఎట్లా ఉందో వా అల్టిమేట్ సో ఈ నాకు సగం స్టార్ట్ చేసుకోవడానికే కడుపు నిండిపోయింది దెన్ అగైన్ మనోడు ఇంకా వేరే టైప్స్ ఆఫ్ రైసెస్ చేస్తున్నాడు అలానే ఇంకా వెజ్ కర్రీస్ అయితే ఇంకో 10 వెరైటీస్ దాకా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో మొత్తం అయితే కంప్లీట్ చేయలేం బట్ అగైన్ ట్రై చేద్దాం లెట్స్ సీ పికిల్స్ అయితే అదిరిపోయినాయి ఏంటి చేపల పులుసు వేసే చేపలు ఎట్లానో చెప్తాం చాలు బాబాయ్ చాలా అంటనే వేస్తున్నాడు మనోడు మంచి చేపల పులుసు అట్లా బగారాలో కలుపుకొని హ్యాపీగా ముళ్ళులన్నీ తీసేసేసి పక్కకి పర్ఫెక్ట్ మీల్ అంటే చేపల పులుసు కొంచెం పెట్టుపోయా మీరు టేస్ట్ చూస్తుంటేనే ఫిల్ అయిపోతున్నాయి రైస్ అయితే కొంచెం పెట్టు ఏంటిది ఇది చికెన్ ఎగ్ ప్రాన్స్ మటన్ అన్నీ కలిపా అందుకని బీబీబీ అని పెట్టారు అది మీ ఐకానిక్ డిష్ కదా ఇది యా చాలు 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 మనోడు ఆపట్లేదు ఇందాక నుంచి ప్రాన్స్ అక్కడక్కడ తగిలిచ్చి అక్కడక్కడ బోన్లెస్ ఫిష్ చేసి మటన్ ముక్కలు మంచిగా బాయిల్ చేసి తీసుకొచ్చారు లెట్స్ సీ ఒక్కొక్కటి ఎట్లుందో సో వీటికి 2 గ్రేవీస్ ఇచ్చారండి చూద్దాం ఒకసారి normal raita and second gravy odicharu so it's chuddam gravy thatlo mera gravy set bhaiya idem cheptuna literal ga set perfect chala bagundi authentic ga itakulu lesistunaru Too good. ముగ్గురైతే ఎడిషన్ కా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది సో ముగ్గురైతే ఈజీగా తినొచ్చు ఇంకా లేదు కొంచెం గట్టిగా తిందాం అనుకుంటే మాత్రం ఇద్దరు ఫుల్గా తిని మార్నింగ్ తింటే సాయంత్రం వరకు ఇంకేం తినాల్సిన అవసరం లేదు ఎగ్ మంచిగా రోస్ట్ చేసి చికెన్ లెగ్ ఒకటి తీసుకొచ్చారు దేనికి అది మళ్ళీ విడివిడిగా టేస్ట్లో ఉంది సూపర్ పర్ఫెక్ట్ అక్కడక్కడ క్యాజువల్ తగులుతాం పర్ఫెక్ట్ ఇంకోటి ఏదో బామ్మగారి ముద్దని ఒకటి తీసుకొచ్చేసా లెచ్చి అదొకటి అది కూడా టేస్ట్ చేద్దాం తింటా ఉంటే ఇది తినేసేటట్టున్నా నేను ఇంకా లంచ్కి సో అదొకసారి ట్రై చేద్దాం ఓకే సో బామ్మగారి గోరుముద్ద 3 types of rice and దాని మీద ఫుల్ గా నెయ్యి తీసుకొచ్చారుగా విత్ దాల్ కొంచెం కొంచెం పెట్టుకోయా నువ్వు పెట్టే పనిలోనే ఉన్నావు రైట్ పర్ఫెక్ట్ ఏమేంటి ఇవి రైసెస్ ఇది టమాటా రైసా ముద్దపప్పు ఆవకాయ రాగి ముద్ద చింతదొక్కు రెస్టారెంట్లో కూడా దొరుకుతుందా సూపర్ కదా వీళ్ళ దగ్గర చింతదొక్కు దొరుకుతుందంట నేను లాస్ట్ టైం ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు నాకు సో లెట్స్ సీ ముద్దపప్పు ఆవకాయ ఇంక దానికి పేరు పెట్టేది ఏముంటుంది బట్ అగైన్ వీళ్ళ దగ్గర ఎట్లా ఉందో చూద్దాం చిన్నులపాయి నెయ్యి ఆవకాయ ముద్దపప్పు ఇంతకంటే జీవితానికి ఏం కావాలి చెప్పండి పర్ఫెక్ట్ రాగి ముద్ద విత్ దాల్ ఇందాక రాగి ముద్ద విత్ పికిల్ తిన్నాం ఇప్పుడు రాగి ముద్ద విత్ దాల్ సెట్ రెండు రోజులు వేరే దాన్ని మీ ప్రాణం వెళ్ళదు ఇంకా అట్లుంటుంది చింతదొక్కు నాకైతే పర్సనల్గా ఇది ఐకానిక్ అనిపిస్తుంది సో లెట్స్ సీ వీళ్ళ దగ్గర ఎట్లా ఇది తినడానికి రావాలి భయ్యా పర్ఫెక్ట్ అదండి హాయ్ అండి సో భలే బండి భోజనం రెస్టారెంట్ సో మనం ఇప్పుడు మేనేజర్ భాషా గారితో మాట్లాడుతున్నాం సార్ చెప్పండి సార్ హలో నా పేరు భాషా అండి ఇది మేము ట్రెడిషనల్ రెస్టారెంట్కి ఉండాలని పెట్టాము బిజీ ఉన్న ప్రాంతంలో ఇది కొండాపూర్ ప్రాంతంలో ఉంది అందరూ కార్పొరేట్ జాబ్స్ చేసుకొని బిజీగా ఉంటారు ట్రెడిషనల్ ఫుడ్ దొరకదు దానికోసం అని చెప్పేసి మేము భలే బండి భోజనం అని హోటల్ పెట్టాము దీంట్లో ఏంటంటే మనం పాత రుచుల్ని గుర్తు చేయాలన్నట్టుగా ప్రతి ఐటెము మన ఇంట్లో అమ్మ చేసినట్టు అమ్మమ్మ గారు చేసినట్టు ఇలాగ పెట్టేసి అన్నీ చేస్తుంటాము ఇది మా దగ్గర ఈ బంతి భోజనమే కాకుండా దీంట్లో ఏంటంటే మనకు బామ్మగారి గోరు ముద్దలు అని చెప్పేసి ఉంటాయి ఇంట్లో రాగి ముద్ద వస్తుంది ముద్దపప్పు ఆవకాయ అన్నం వస్తుంది ముద్దపప్పు చింతతొక్కు అన్నము ఇట్లా రకరకాలుగా మా అమ్మగారు వాళ్ళు చేసి మనకు ముద్దలు తినిపించారు చిన్నతనంలో ఇవన్నీ మనకు గుర్తొచ్చే విధంగా మేము ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసామండి దీంట్లో ఇదే కాకుండా మా దగ్గర నాన్ వెజ్ పలావ్స్ అని నాన్ వెజ్ స్టార్టర్స్ చాలా అథెంటిక్గా ఉంటాయి మీరు ఎవరైనా ఫ్యామిలీతో భోజనం చేయడానికి వస్తే మాది బెస్ట్ రెస్టారెంట్ అండి ప్లేస్ చూసాను సార్ నాకైతే చాలా బాగా నచ్చింది ఐ మీన్ నేను చింతతొక్క అయితే లాస్ట్ టైం ఎప్పుడు తిన్నా నాకు తెలియదు బట్ టేస్ట్ అయితే అసలు అథెంటిక్ ఉంది సో ఎవరైనా కానీ ఇఫ్ ఎన్ దే ఆఫర్ ద కార్పొరేట్ ఈవెంట్స్ అండ్ అలాంగ్ విత్ దట్ పర్సనల్ ఈవెంట్స్ ఏదైనా కానీ దే డూ ఆఫర్ ద క్యాటరింగ్ సో నాకైతే ఇట్స్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆంబియన్స్ అయితే అదిరిపోయింది సో ప్లీజ్ డూ కమ్ టు భలే బండి భోజనం సో మీరు ఓవర్వెల్మింగ్గా వెళ్తారు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం వి అష్యూర్ దట్ సో ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ సో ప్లీజ్ డూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే ఫుడ్స్ థ్యాంక్ యూ